ఫస్ట్ ప్రశ్న ఏంటిది పరిశుద్ధాత్మలను అగ్నిలోను బాప్తీసం ఎవరికి అని చెప్పేసి అన్నాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితో మీరు బాప్తీసం పొందుదురు అన్నటువంటి మాట అది అపోస్తులకి వాగ్దానం చేశాడు తన శిష్యులకి అది వారికి సంబంధించింది వాళ్ళకి ఈరోజు కొంతమంది ఇంకా మనకు ఉంది అని చెప్పేసి అంటారు అది క్రీస్తు పర్వం రెండింటిని విడదీయటానికి లేదు పరిశుద్ధాత్మ బాప్తీసే వరకు అగ్ని బాప్తీసం వాళ్ళకి అగ్ని బాప్తీసే వరకు పరిశుద్ధాత్మ బాప్తీసం వాళ్ళకి అది రెండింటివి కూడా విడదీయటానికి లేదు కాబట్టి అది వాళ్ళకు వాగ్దానం చేశాడు కొంతమంది అగ్ని బాప్తీసం అంటే అది నరకం కదా అపోస్తులు ఎలా నరకంలో పడతారు అని అంటూ ఉంటారు అంటే అగ్నిలో ముంచబట్టం అంటే నరకం కదా అని అంటారు అగ్నిలో ముంచబట్టం అంటే నరకంగా వాళ్ళు అప్లై చేస్తూ ఉన్నారు వాస్తవంగా అగ్ని అనేటువంటిది ఏంటంటే క్రొత్త నిబంధనలు శ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అగ్ని వంటి మహాశ్రమలు అని అంటాడు అగ్ని బాప్తీసం అంటే శ్రమల్లో మునగటం అపోస్తులందరూ కూడా శ్రమల్లో ముంచబడ్డారు దాని గురించి మాట్లాడాడు ఎప్పుడైతే వాళ్ళు శ్రమల్లో ముంచబడ్డారో అది అగ్ని బాప్తేశమే అదాన్ని బాప్తిసం అని ఎట్లా అంటారు క్రీస్తు ప్రభు కూడా నేను పొందవలసిన బాప్తీసం ఒకటి ఉంది అని చెప్పేసి అంటాడు మీకు జ్ఞాపకం ఉందా ఆల్రెడీ ఆయన యోహాన్ చేత బాప్తిసం పొందాడు ఇంకే బాప్తీసం సిలువ శ్రమల గురించి మాట్లాడాడు అంటే శ్రమంలో మునగటమో బాప్తీసంగా క్రీస్తు ప్రభు కూడా అంగీకరించాడు అది దాని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అది అపోస్తులుగా అయిపోయింది ఇక రెండో ప్రశ్న పరిశుద్ధాత్మ వచ్చారని చెప్పి అన్న భాషలు మాట్లాడతారా అన్య భాషలు మాట్లాడటం ఇవాళ ఉందా అనేటువంటిది ప్రశ్న వాస్తవంగా ఈ భాషలు మీరు కురింతికి రాసినటువంటి మొదటి పత్రిక కనుక గమనించినట్లయితే పన్నెండవ అధ్యాయం అక్కడ కృపావరాలు ఉన్నాయి మొత్తం తొమ్మిది వరాలు అందులో భాషలు ఒక వారం కాబట్టి కృపావరాలు ఎప్పుడైతే ఆగిపోయినాయో పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమవుతుంది ఆగిపోతుందని చెప్పాడు కాబట్టి పూర్ణము కానటువంటి కృపావరాలన్నీ ఎప్పుడైతే ఆగిపోయినాయో అన్య భాషలు కూడా ఆగిపోయినాయి ఇవాళ నో మోర్ ఇంకా అవి లేవు ఇంకా చేతుల నుంచి ప్రార్థన చేయొచ్చానా నుంచి ప్రార్థన చేయొచ్చా వాస్తవంగా చేతుల నుంచి ప్రార్థన చేయటమో అనేటువంటి దాన్ని మీరు కనుక గమనించినట్లయితే అది ఒక యాక్సెప్టెన్స్ అనమాట అంటే ఇప్పుడు మీరు చేయేసి ఇలా ఫోటో దిగుతారు చేయేసి ఫోటో దిగారంటే దాని అర్థం ఏంటి ఆయనకు నాకు సంబంధం లేనా అర్థం అంతేనా సంబంధం ఉందనా సంబంధం లేదనా అదేంటి మీద చేసి దాని మళ్ళీ నాకు సంబంధం లేదంటున్నారు అది ఎట్లా కుదురుతుందని అంటారు అంతే కదా అంటే మీద చేయసామంటే దాని అర్థం ఏంటంటే అంగీకరించామని ఉంచుట అక్కడ మీరు కనుక గమనించినట్లయితే పౌలు కూడా తిమోతికి త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణం చేయొద్దు అని అంటాడు అంటే మనం వాళ్ళని అంగీకరించినట్లు ఎప్పుడైతే చేతులు ఉంచామో అంగీకరించినట్లు కాబట్టి చేతులు ఉంచడం దేనికి గుర్తుంటే అంగీకారానికి యాక్సెప్టెన్స్ గుర్తుంది మీరు క్రొత్త నిబంధనలో కూడా వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేసిరని ఉంటుంది అంటే వాళ్ళని అంగీకరించారు అంటే వీళ్ళు మా మనిషి అనేటువంటి దాన్ని రేపు వీళ్ళు సేవకు పంపించిన తర్వాత నాకు వాళ్ళకి సంబంధం లేదు అన్నారనుకోండి మరి సంబంధం లేకపోతే ఎందుకు చేతుల నుంచి ప్రార్థన చేసి పంపించారని అడుగుతారు అది అంతేగాని మన చేతుల్లో నుంచి ఏదో వాళ్ళలోకి వెళ్ళటానికి ఏం ఉండదు ఇక్కడ కొందరు అనుకుంటారు అలా చేయించిదే మన చేతుల్లో నుంచి ఏదో శక్తి వెళ్తుందేమో అని మనమేం క్రీస్తు ప్రభు కాదు మన చేతుల్లో నుంచి మన వస్త్రాల్లో నుంచి శక్తి ట్రాన్స్ఫర్ అవ్వటానికి అటువంటిది ఏం ఉండదు తర్వాత నూనె వాడతారు అన్న ప్రార్థన చేసి నూనె వాడతారు క్రొత్త నిబంధనలో యాకో పత్రికలు ఏముంటుందంటే మీలో ఎవడైనా ఒకవేళ రోగి అయ్యాడా ఐదో అధ్యాయం మీరు గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏమంటాడంటే నూనె రాసి నూనె రాసి ప్రార్థన చేయమని చెప్పేసి అంటాడు వాస్తవంగా ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి ఆ నూనె అనేటువంటి దాని యొక్క అర్థం ఏంటో మనం గమనించాలి యాకో పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దల్ని పిలిపించాలి వారు ప్రభు నామూన అతనికి నూనె రాచి వారు ప్రభు నామోన అతనికి నూనె రాచి ఎవరు మనం రాసుకునే నూనె కాదు వారు అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేస్తారు విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వచ్ఛపడుతును రో ఇక్కడ నూనె అనేటువంటిది ఏమిటంటే ఒక మెడిసిన్ ఆయిల్ ఇజ్ మెడిసిన్ మీరు ప్రాచీన కాలం అంతా కూడా చూసినప్పుడు మంచి సౌమని కథ చదివేటప్పుడు అక్కడ కొట్టిపడేశారు కొట్టిపడేసినప్పుడు ఆ మంచి సౌరడు చేంజ్ చేశాడు నూనెయు ద్రాక్షరసమును పోసి కట్టు కట్టాడు అంటే నూనె అనేటువంటిది ఏమిటి ద్రాక్షరసం అంటే ఇప్పుడు మీకు గాయమైందనుకోండి ఫస్ట్ ఏం చేస్తారు స్పిరిట్ వేసి క్లీన్ చేస్తారు ద్రాక్షరసం అనేది స్పిరిట్ తర్వాత ఆయింట్మెంట్ రాస్తారు క్లీన్ చేసిన తర్వాత నూనె అనేటువంటిది ఏమిటి మెడిసిన్ నూనె ద్రాక్షరసం అంటే ఈవేళ మనకి ఆధునిక మెడిసిన్ ఏదైతే ఉందో ఆ రోజుల్లో కూడా పదార్థం వేరుగానే అదే వాడారు కాబట్టి నూనె అనేటువంటిది ఏంటంటే మెడిసిన్ కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నూనె రాచి ప్రార్థన చేసి అంటే నువ్వు మందు వాడు నువ్వు ప్రార్థన చేయి అంతేగాని మందు లేకుండా కాదు కాబట్టి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ఈరోజు మన భాషలో అయితే ఏంటంటే పారాసెటమాల్ తీసుకొని ఒకవేళ తలనొప్పి ఉంది ప్రార్థన చేసుకొని మందు బిల్ల వేసుకుంటాం ప్రార్థన చేసుకొని మందు మందు వా మందు వాడతాం మన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన దాన్ని స్వస్థపరుస్తుంది అంటే దేవుడు చేసే క్రియ మందు ద్వారా చేస్తాడు కొంతమంది దీన్ని ఏమనుకుంటారంటే మందే అక్కర్లేదు అనుకున్నారు అక్కర్లేదు అనుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గరే మా విజయవాడలో ఆయన ముందొద్దు 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 అనే సంఘంలో మందిని చంపాడంట ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగోకపోతే ఆయన విజయవాడ వచ్చి మందులు కొనుకెళ్తున్నాడు పక్క ఊరి నుంచి ఏ అంటే మా ఊర్లో నన్ను మందులు మింగనివరు సార్ అంటున్నాడు ఈయన ఎంతోమందిని మందులు మింగకుండా ఆపాడు అంటే కాబట్టి ఏంటంటే దాన్ని వాళ్ళు మిస్యింటర్ప్రేట్ చేశారు తప్పుగా అర్థం చేసుకున్నారు తప్పుగా వక్రీకరించారు మరి నువ్వు ఒప్పుకోవచ్చు కదా అంటే ఇంకేం ఒప్పుకుంటాను చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కొడతారా అంటున్నాడు కాబట్టి మందు వాడాలి ప్రార్థన చే